ఈరోజు గోవా ట్రిప్లో మేము వచ్చేసాం వాటర్ స్పోర్ట్స్ పారాసైలింగ్ జెట్ స్కైయింగ్ చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈరోజు ఈ వీడియో చూసేద్దాం. గోవా బీచ్లు లేదా చర్చిల నగరం మాత్రమే కాదు, ఇది థ్రిల్ని అత్యంత అద్భుతమైన రీతిలో నిర్వచించే ఒక అనుభూతి. గోవాలోని వాటర్ స్పోర్ట్స్ మీకు పారాసైలింగ్, జెట్ స్కీ, బనానా రైడ్, బంపర్ రైడ్ మరియు ఆస్లో బోట్ రైడ్ వంటి అత్యుతమైన సేవలు అందిస్తాయి. కలంగుట్ బీచ్, కాండోలిం బీచ్, బాగా బీచ్లతో పాటు మేము ఉన్న రిసార్ట్ కి దగ్గరలో ఉంది బెనాలియం బీచ్. అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయండి చెప్పడానికి లేదు. మేము గోవా వెళ్ళినప్పుడు రిటర్న్ ఇంకా హైదరాబాద్ కి వెళ్తున్నాం అనుకున్న టైంలో మార్నింగ్ బెనాలియం బీచ్ కి వెళ్ళాం. అక్కడ వాటర్ స్పోర్ట్స్ చూసి నేను ఫస్ట్ చాలా భయపడిపోయాను, వాటర్ ఫోబియా చాలా ఉంది. ఆ విషయం అతనికి చెప్పాను నేను. అక్కడ రైడర్ ఏం చేశాడు, కామ్ గా తీసుకుపోయి ఏం కారణం చాలా బాగుంటుందని చెప్పేసి రైడ్ ఎక్కించాడు. నాకున్న భయం సముద్రం మధ్యలోకి పోగానే నిజంగా పోయింది. సో నేను చాలా ఎంజాయ్ చేశాను, ఆ థ్రిల్ చూడాల్సిందే. సో మేము ఎంజాయ్ చేసిన వాటర్ స్పోర్ట్స్ మీకోసం. గాలి ఇంకా కావాలట.
మీరు ఇక్కడ చూస్తే నేను అసలు వాటర్ అంటే చచ్చింత భయం నాకు. నేను ఎక్కను అని చెప్తే ఖచ్చితంగా నీ వ్యూవర్స్ కి నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పాలంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అని చెప్పి మా వారు బలవంతం చేశారు. మా పిల్లలు చూడండి ఎంత బతలాడుతున్నారో నన్ను, వెళ్ళు వెళ్ళు ఏం కాదు మేము వెళ్ళొచ్చామని. వాళ్ళు వెళ్ళాక చూసి నేను అప్పుడు ట్రై చేశా, కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉందండి మాటల్లో చెప్పలేను, ఎంజాయ్ చేశాననే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారానే తెలుస్తుంది. థ్యాంక్ యూ. Thank you.